ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్లను, నాగార్జున సాగర్ 100కి 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ ఎల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలారా సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి GO No. 203 నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCs పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చిన నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్లు, సుంకేసుల నీళ్లు, జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు, అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా? 8 TMCs తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు, ముచ్చుమరి నుంచి 1.5 TMC కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 TMCs పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడిద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు కింద. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టినరు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇయాల. నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావు మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు, ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్. ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే, ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి SLBC ప్రాజెక్టు మంజూరు చేయించి 42 కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని 42 కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి 2014 వరకు 32 కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని 15 కలిసి కిలోమీటర్నర పూర్తి చేసారు అధ్యక్ష. ఇంతకంటే చేతగానితనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష? ఒకవేళ
ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే నల్గొండ జిల్లాలో 364,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే, కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే మనం 2 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 12.5 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో శ్రీశ కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి 2 టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళు కారణం కాదా అధ్యక్ష? ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు. వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసిండ్రు అధ్యక్ష. వీళ్ళు ఇవాళ నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష, ఇవాళ వీళ్ళని నేను అడుగుతున్నా, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో, మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి. చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14,000 సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఇంతకుముందే నేను చెప్పాను, ఈ 57 నెలల్లో కని విని ఎరుగని విధంగా విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మ హృదయాన్ని తట్టాం, ప్రతి రైతన్న మనసులో నిలిచాం, ప్రతి అవ్వాతాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం, చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మిక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం
ఎంత ముఖ్యమో ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి, ప్రతి రైతన్నకు చెప్పాలి, ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. ఈరోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే, మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం. గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం. పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మిక మార్పులు ఇవి. ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా రైతులను పీడించే బాబు మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది.